హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఒబ్స్టీషియన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ ఒక గర్భిణీ స్త్రీలో రక్తహీనత ఏ స్థాయిలో ఉంటే ఏ ట్రీట్మెంట్ చేస్తారు అనేది చెప్పదలుచుకున్నాను. ఈ రక్తహీనతని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఒకటి మైల్డ్ అనీమియా, రెండవది మోడరేట్ అనీమియా, ఇంకోటి సివియర్ అనీమియా. అంటే తక్కువ స్థాయిలో ఉండడం, అతి తక్కువ స్థాయిలో ఉండడము, ఎక్కువ తీవ్రతతో ఉండడం. మైల్డ్ అనీమియా అంటే 10-12 లోపల ఉన్నట్టయితే 9 నుంచి కన్సిడర్ చేయొచ్చండి. 9-11 లోపల కానీ అలా ఉన్నట్టయితే దాన్ని మైల్డ్ అనీమియా అంటారు. అలా కాకుండా 7-10 మధ్యలో ఉన్నట్టయితే మోడరేట్ అనీమియా అంటారు. అలాగే 7 కంటే తక్కువ స్థితిలో ఉన్నట్టయితే సివియర్ అనీమియా అని అంటారు. సో ఈ సివియర్ అనీమియా ఉన్నప్పుడు ఎప్పుడు ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్పినట్లుగా, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా, రక్తహీనత స్థాయి కానీ ఎలా ఉంది అనేది తెలుసుకొని, వాళ్ళలో వీక్నెస్ ఎలా ఉంది, ఏంటి సిమ్టమ్స్, ఏ రకమైన వీక్నెస్ ఉంది, వాళ్ళల్లో రోగనిరోధక శక్తి ఏ రకంగా ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా మాటి మాటికి అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. మొదటి 3 నెలల్లో ఐరన్ టాబ్లెట్స్ అంటూ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి 16 వీక్ నుంచి 16 వారాల నుంచి ఐరన్ సప్లిమెంట్స్ అంటూ స్టార్ట్ చేస్తాము. వాళ్ళకి మొదటి 2 నెలల వరకు మోడరేట్ కానీ సివియర్ అనీమియా ఉన్నట్టయితే రక్తం పెరిగే హిమోగ్లోబిన్ మెడిసిన్స్ అంటూ 2 టైమ్స్ మామూలుగా ఇచ్చే ఒక పూట కాకుండా 2 పూటలు వేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆ 2 పూటలు వేసుకున్న తర్వాత కూడా 1 నెల తర్వాత పెరిగిందా లేదా, ఎంతవరకు పెరుగుతోంది అనేది వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దాని మీద వాళ్ళ డోసేజ్ కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 2nd trimester దాటుతున్నప్పుడు అప్పటికి హిమోగ్లోబిన్ శాతం 7 అంటూ ఉన్నట్టయితే 7th month కానీ 7 నెలలో కానీ 28 వారాల తర్వాత ఖచ్చితంగా 7 గ్రాముల హిమోగ్లోబిన్ అంటూ ఉండకూడదు. సో అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్స్ అనేది వాళ్ళ హిమోగ్లోబిన్ శాతంను బట్టి ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, మళ్ళీ హిమోగ్లోబిన్ ఎలా ఎప్పుడు టెస్ట్ చేయాలి అనేది మీకు మీ గైనకాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఐరన్కి సంబంధించిన డైట్ కూడా మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఆ చెప్పిన జాగ్రత్తల ప్రకారం డేట్స్ కానీ ఆకుకూరలు కానివ్వండి, చక్కగా తీసుకున్నట్టయితే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ శాతం పీనట్స్ కానీ హిమోగ్లోబిన్ శాతం ఆ విధంగా డైట్ ద్వారా కొంచెంగా పెంచుకొని దాంతో పాటుగా మెడిసిన్స్ అనేది మిస్ చేయకుండా చక్కగా వేసుకున్నట్టయితే రక్తహీనత అనేది రాకుండా డెలివరీ టైంకంతా మంచి హిమోగ్లోబిన్తో ఉన్నట్టయితే డెలివరీ టైంలో ఒకవేళ ఎక్కువగా రక్తస్రావం జరిగినా తట్టుకునే స్థితి కానీ వాళ్ళకి రక్త ఎక్కించాల్సిన అవసరం కానీ పడదు. ఒకవేళ 32 వీక్స్ వరకు కూడా అప్పుడు కూడా మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 32-34 వీక్స్ వరకు హిమోగ్లోబిన్ ఎంతగా ఉంది అనేది చూస్తారు. ఒకవేళ హిమోగ్లోబిన్ శాతం అలానే 8కి మించి పెరగడం లేదు, అలానే 9 కానీ ఉన్నట్టయితే వాళ్ళకి 36 వారాల టైం వరకు అంతా రక్తం అనేది ఎక్కించడం జరుగుతుంది. సో డైరెక్ట్ రక్తం ఎక్కించడం అనేది ఒక ఆప్షన్. ఆ టైంలో ఇంజెక్షన్స్తో కానీ టాబ్లెట్స్తో కానీ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో అలా రక్తహీనత ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడమే, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే కాకుండా బేబీకి కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేది సరిగ్గా వెళ్లకుండా ఫీటల్ హైపాక్సియా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల బిడ్డ గ్రోత్ రెస్ట్రిక్షన్ జరగడం కానీ దానివల్ల బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఒక్కోసారి అబార్షన్ కూడా జరగడానికి అది ఒక కారణంగా అవుతుంది. అందుకనే రక్తహీనత అనేది ముందుగానే తెలుసుకొని దాని ప్రకారం సరైన పద్ధతిలో సరైన టైంలో మందులు అనేది స్టార్ట్ చేసినట్టయితే హీనత అనేది తగ్గకుండా పెంచుకొని రక్తహీనత తగ్గించి రక్త శాతం హిమోగ్లోబిన్ శాతం అనేది పెంచుకోగలుగుతాం. సో ఈ రకమైన పద్ధతులు సూచనలు, కొన్ని మార్పులు మనం రెగ్యులర్గా తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకున్నట్టయితే చాలా చక్కగా ప్రెగ్నెన్సీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నమస్తే అండి, థ్యాంక్ యూ.